మణిపూర్లో మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన నిందితులపై కఠిన చర్యలు తక్షణమే తీసుకోవాలని ఏపీ రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మణిపూర్లో రోజురోజుకి ఆదివాసీ తెగలపై జరుగుతున్న హింసాకాండను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంత జరుగుతున్నా ప్రధానమంత్రి మోదీ స్పందించకపోవడం వల్లనే ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన భారతీయులను సిగ్గుపడేలా చేసిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర, మణిపాల్ రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోడే రమణయ్య, అల్లూరి రెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. చేసి ఆ విధమైనటువంటి ప్రజాస్వామ్యంలో మహిళలకి రక్షణ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు అనేటువంటి విషయం యావత్ ప్రపంచమే కాదు, భారతదేశం కాదు, యావత్ ప్రపంచం మొత్తం కూడా తలదించుకునేటట్లుగా ఈరోజు మణిపూర్లో ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నారు. వీటికి కారణం అక్కడ ఉండబడినటువంటి మెజారిటీ వర్గం హిందువులు, ప్రత్యేకించి షెడ్యూల్ తెగలు ఉన్నాయి. వీటింటిని కూడా ఐక్యత చేసి హిందూయిజాన్నే స్థాపించుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ప్రత్యేకించి ఏ షెడ్యూల్ తెగలకైతే అక్కడ ఉండబడినటువంటి వేల లక్షల ఎకరాల భూములు మొత్తం కూడా కార్పొరేట్ కంపెనీలకి, పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలకి అప్పచెప్పుకొని మొత్తం ఖనిజాలన్నింటినీ దోచుకుని పోయేటువంటి పరిస్థితులలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా పన్నాగం పొంది ఈ విధమైనటువంటి ఘటనలు చేస్తూ ఉంది. ప్రత్యేకించి దేశాన్ని కాపాడాలని చెప్పినటువంటి జవాన్లు, అమరులైనటువంటి కుటుంబాల యొక్క వాళ్ళ ఆడవ మహిళల్ని ఆ విధంగా అగ్నగ్నంగా చేసి మొత్తం నగ్నంగా తీసేసి ఆ విధంగా బజార్లలో చేయటం అనేటువంటిది ప్రజాస్వామ్యానికే పెద్ద ఇది. అలాంటి దుర్మార్గుల్ని, రాజ్యాంగాన్ని పూర్తిగా అవమానపరుస్తున్నటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలనేటువంటి విషయాన్ని మేము వామపక్షాలుగా బలంగా మేము చెప్తా ఉన్నాం. అట్లాగే సుప్రీంకోర్టు ఒక వైపున కూడా చెప్పింది. మరి ఈ రోజుకి ఈ దేశ ప్రధానమంత్రి ఇంత అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే కనీసం నోరు కూడా మెదపనటువంటి పరిస్థితిని కానీ చూస్తూ ఉంటే ఈ బీజేపీని ఆర్ఎస్ఎస్ మొత్తం వినకుండా నడిపిస్తుందనేటువంటి దానికి ఇంతకాటికి నిదర్శనం మరొకటి లేదని చెప్పి కూడా మేము చెప్తున్నాం. ప్రతి రాష్ట్రంలో ఇలాంటి పద్ధతులే బీజేపీ కుల, మత, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టి మొత్తం హిందూయిజం అనేటువంటి పేరుతోటి ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి క్రమంలో మణిపూర్ని ఈరోజు వాళ్ళు ఫార్ములాగా తీసుకొని ప్రయోగం చేస్తూ ఉంటే ప్రజాస్వామికవాదులు కావచ్చు, మానవ హక్కుల సంఘాలు కావచ్చు, దళిత సంఘాలు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకోన్ముఖంగా ఖండించి ఈ దేశంలో మహిళలకి, ప్రజలకి రక్షణ కల్పించాల్సినటువంటి పద్ధతిలో బీజేపీని ఏకోన్ముఖంగా ఖండించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కోర్టులు ఇమ్మీడియట్లీగా తక్షణమే చర్యలు తీసుకొని వారికి ఉరిశిక్ష వేసేటట్లుగా ఈరోజు చేయాలి, ఆ పద్ధతిలోనే ముందుకు నడుస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.